యాక్టింగ్ చాలా బాగా చేశారన్నమాట. అసలు స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ చాలా బాగుంది. స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ సినిమా అద్దరిపోయింది అన్నమాట. కెమెరా వచ్చు అన్నీ చాలా బాగా చేశారు. కథ అన్నీ ఈ సినిమా స్మార్ట్ శంకర్ కంటే పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. అంటే ఆల్రెడీ దాన్ని ఏమంటారు, 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఇది ఛాంపియన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇది ఒకే ఒక మాట చెప్పాలంటే డబుల్ స్మార్ట్ అనే సినిమా డబుల్ బ్లాక్ బాస్టర్. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి, చార్మీ గారికి కావచ్చు ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి, లైగర్ తర్వాత ఇది మంచి హిట్ అని చెప్పుకోవాలి. పూరి జగన్నాథ్ గారు మీరు హిట్ కొట్టారు, మీరు ఇంకా మంచి మంచి హిట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా అయితే డబుల్ బ్లాక్ బాస్టర్. సో సినిమా మాత్రం క్రేజీ ఉంది, గడ్డపారే ఒక్కొక్కరికి ధమాక్లో ధమాక్ ఉంది, సినిమాలో మసాలా ఉంది. గడ్డపార మామూలుగా రాడ్ దింపాడు పూరి జగన్నాథ్, ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి. సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్, 1000% వరస్ట్. సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి అమ్మతోడు. ఆఫ్టర్ ఫ్లాపుల తర్వాత ఇది మాత్రము అసలు క్రేజీ. చెప్పాలంటే స్మార్ట్ 1 అయితే వరస్ట్, 2 అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డపారే సూపర్. పూరి డైరెక్షన్ అయితే పూరీలు వంగుతాయి ఒక్కొక్కరికి, కూసున్న వాళ్ళకి నూనెలో వంగుతాయి కదా అట్లా వంగుతాయి. సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు. అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైట్ సినిమాకి. సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటుంది. అంత తోపు యాక్టర్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టినాడే. స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏమైతే అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బట్ ట్విస్ట్లు ఉంటాయి తెలిసిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఇప్పుడు డబుల్ స్మార్ట్ చూసా, సినిమా పిక్స్ లెవెల్ ఉంది. ఎందుకు బాగుందంటే పూరి గారు మాట డైరెక్షన్, మన డబుల్ స్మార్ట్ అని వన్ మంచి అని చెప్తా. ఇందులో హీరోయిన్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలో ఇదే బాగుంది అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక కంబ్యాక్ అని చెప్తా మన అరే మన ఏంపడింది పూరి జగన్నాథ్కి. చాలా అంటే చాలా బాగా తీసాడన్న, ఒక మంచి సినిమా తీసాను చెప్పింది. డబుల్ స్మార్ట్ ఎంత ఉందో డబుల్ స్మార్ట్ అంత మించి ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది. అది సాంగ్స్ ఇంకా మామూలుగా లేదు, తెలిసిందే కదా మాక్కి కిరికిరి. బాగుందన్న సార్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ స్మార్ట్ కంటే డబుల్ స్మార్ట్ బాగానే ఉన్నది. హీరోయిన్ పాత్ర ఓన్లీ గ్రామాల స్కోర్ అన్నట్టు చిన్న పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు, కానీ ఇంకా హెవీగా ఇచ్చి ఇచ్చుకుంటే బాగుండే అనిపించింది. రామ్ మాత్రం 1 మ్యాన్ ఆర్మీ భయ్య, ఎర్రగా తీశాడు. పూరి గారు మార్కు మక్కర్ పర్ఫెక్ట్గా కనపడది. అలాగే ఆమె మన సంజయ్ దత్ గారు ఉండటం, మన తెలుగు సినిమా హిందీలో డబ్ చేసేసుకుని, ఆఫ్కోర్స్ హిందీలో ఆల్రెడీ డబ్ అయింది కాబట్టి హిందీ నార్త్ ఇండియన్లో మాస్ పీపుల్స్కి అయితే బాగా ఎక్కువ. ఎందుకంటే పూరి గారు ప్రతి సినిమాలో ఏదో విధంగా మెసేజ్ పెడతాడు. ఎండింగ్కి వచ్చేసరికి భక్తి భావన ఏది రక్తి భక్తి అంటారు కదా, ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టుకుంటూ నవరసాలు చూపించుకుంటూ ఎండింగ్కి వచ్చరికి క్లైమాక్స్కి వచ్చరికి భక్తి భావనకు తీసుకెళ్తాడు. శివుని విగ్రహం చూపించడం ఆ స్టాచ్యూ సూపర్గా అనిపిస్తుంది, కిర్రాకుంటుంది, బీజియం బాగుంది, పాటలే కొంచెం ఎక్కలేదు. అలీగారి కామెడీ జస్ట్ కామెడీ పరంగానే పనికొస్తుంది, ఇరికిచ్చినట్టు పాత్ర తీసుకొచ్చి పెట్టినట్టుగా అనిపించేస్తుంది. కామెడీ చేశాడు అంతే. ఇంతకుముందు సినిమా చేసిన సినిమాలో అది వేరే సినిమా టెంపర్లో కానీ, ఇంకంతకుముందు వేరే సినిమాలో ఉన్నట్టు పోకిల కానీ ఉన్నటువంటి కానీ, లేదంటే మన దేశమూళ్ళలో ఉన్నటువంటి కానీ పాత్ర ఆ టైప్లో వస్తుందేమో, ఒక క్రేజీ ఉంటుంది అనుకున్నాము. జస్ట్ అలా కనపడిపోవడం ఎంటర్టైన్మెంట్ పరంగానే పనికొస్తుంది. నాకైతే బిజియం నచ్చింది. పాటలు తప్ప 1 మ్యాన్ ఆర్మీ అనుకోవచ్చు, సూపర్గా ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టారు. ఎండింగ్కి వచ్చరికి దేవుని శివుని చూపించడం రియల్గా హైలైట్ అనిపించేస్తుంది. టోటల్గా ఫ్యాన్స్కి అయితే బాగా కిక్ అయింది. భయ్యా పూరి గారు ఎక్కడికి పోలేదు, పూరి గారు ఇక్కడే ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. పూరి పడిపోలేదు, నీ అమ్మరా నాకు తెలియకుండా నా సినిమా తీస్తారా. డైలాగులు అయితే బాగా ఉన్నాయి భయ్య, బాగా రాసుకున్నాడు, సూపర్గా అనిపించింది. ప్రతి డైలాగ్ చెప్పాలనే ఫీలింగ్ ఉంది కానీ మనకు గుర్తుండట్లేదు. ఒక 2-3 సార్లు చూస్తే మొత్తం దించిపడేచ్చు. రాము తెలంగాణ యాసలో ఎర్రగా తీశాడు భయ్య, కిర్రాకుంది. మేము ప్రతి ఒక్కరు చూడాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. డబుల్ స్మార్ట్ చాలా ఉందన్న, 2 ఇంటర్లింక్ ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎందుకంటే నేను చిన్నప్పుడు రామన్న క్యారెక్టర్ చేశాను, నాకు సంజయ్ దత్ గారితో చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. పూరి గారు మార్క్ అయితే పక్క ఉంది సినిమాలో. కంబ్యాక్ సినిమా ఇచ్చారు మళ్ళీ, అందరు పక్క చూడండి సినిమా. ఫీస్ట్ అన్న, వేరే ఫీస్ట్. రామన్నను పూరి జగన్నాథ్ గారు ఇద్దరిది అయితే, వాళ్ళిద్దరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పక్క సినిమాకి వెళ్ళిపోవాలి. క్యారెక్టర్ ఎలా అనిపించింది? నాది పూరి గారికి ఫస్ట్, పూరి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఉంటాను, ఇంకా స్టార్టింగ్ నేనే ఉంటాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్, అందరు పక్క చూడండి. చెప్పిన డైలాగ్ బాగా నీకు నచ్చిన డైలాగ్ ఏదో? నా డైలాగ్స్ అంటూ సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి.
నువ్వేనా పొట్టేల్ అంటాడు కదా, నాకు ఆ డైలాగ్ ఒకటి ఇష్టం. సినిమా అయితే త్రూ అవుట్ అయితే అదిరిపోయింది అన్న, అందరు కలిసి చూడాలి. పూరి గారు మార్క్ అయితే పక్కా ఉంది సినిమాలో. నాకు బాలీవుడ్ యాక్టర్తో సెకండ్ టైం చేయడం, ఇంతకు ముందు అజయ్ దేవగన్ గారితో చేశాను, ఇప్పుడు సంజయ్ దత్ గారితో చేశాను. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. ఆయన సంజయ్ దత్ గారు ఆయనతో బాగానే ఉండేదండి. సినిమా అయితే చూడండి, బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా అయితే చాలా బాగుంది, ఫేక్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. పూరి గారు డైరెక్షన్లో రామ్ గారు ఎరగదీసేసారు ఆయన పర్ఫార్మెన్స్. రామ్ గారి పర్ఫార్మెన్స్ కూడా పేరు పెట్టేది లేదు. ఆయన డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉందండి. చేస్తే అని ఫీల్ అవుతాం. సూపర్ చేశాడన్న, డైలాగ్స్ కానీ చాలా బాగుంది. అలీ గారి క్యారెక్టరు త్రూఅవుట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ నేను బాగా ఎంజాయ్ చేశానన్న. నేను ఇండస్ట్రీకి వచ్చిన 2012-13 టైంలో మనం ఏ సినిమా చూసుకున్నా బ్రహ్మానందం గారు కానీ ఆలీ గారు కానీ ఇంకా ఏ కమెడియన్ కానీ ఎంట్రై దగ్గర నుంచి ఎండ వరకు బాగా నవ్వుకుంటాం కదా. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేయలేదు అది. కానీ ఈ సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్ త్రూఅవుట్ ఫుల్ ఎంజాయ్ చేశా, చాలా బాగుంది. అలాగే స్టెప్స్ కానీ మ్యూజిక్ కానీ అబ్బా సూపర్. నాకు నిజంగా ఈరోజు స్వాతంత్రం మన అందరికీ వచ్చింది, ఇండియాకి వచ్చింది. కానీ పూరి జగన్నాథ్ గారికి ఈ సినిమాలో మంచి డబ్బులు కూడా వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాంబినేషన్ ఆ ఫీల్ టచ్ బాగుంటుంది. మూవీ అయితే కంపల్సరీ చూడొచ్చు భయ్య. అండ్ ఇస్మార్ట్ శంకర్ల కన్నా ఇస్మార్ట్ 2 SMART లో కొన్ని సీన్స్ బాగా అంటే హైలైట్ చూపించారు. ఆ స్టెప్స్ సాంగ్స్ మాత్రం హైలైట్ ఉంటాయి భయ్య. సాంగ్స్ హైలైట్ సాంగ్స్ గురించి కానీ రామ్ పోతిన స్టైల్ గురించి మాత్రం వెళ్ళొచ్చు. మూవీకి బాగుంది, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ గురించి కూడా మనం వెళ్ళచ్చు, ఎందుకంటే ఆ డైరెక్షన్లో మనకి బాగా రివీల్ చేస్తారు. డైలాగ్స్ ఉంటాయి మంచి, మనకి ఆ డైలాగ్స్ టచ్ కూడా టచ్ అవుతాయి. డైలాగ్స్ కూడా బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. మూవీ డబుల్ స్మార్ట్ మూవీ బాగుంది. సాంగ్స్ పర్లేదు భయ్య, సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి అంటే దాంట్లో హైలైట్ ఏంటంటే అలీ గారు కంబ్యాక్ కామెడీ బాగా హైలైట్ అవుతుంది. కంబ్యాక్ కామెడీ అంటే ఫస్ట్ హాఫ్ బాగా, సెకండ్ హాఫ్లో మనకి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ చేస్తారు. దాంట్లో మనకి ఒక శివలింగం దగ్గర ఒక ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. నాకు 5 కి 3.5 ఇస్తా స్టార్ రేటింగ్. 3.5 రావాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళలో నేను కూడా చాలా గట్టిగా కోరుకున్నాను అనమాట. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి అసలు ఎవరు ఊహించడం కూడా ఊహించలేదు. అంత మంచి కంబ్యాక్ అని అయితే వచ్చింది నాకైతే సినిమా. అంటే చెప్తున్నా కదా 2B Frank స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూస్తూనే ఉన్నా. అంటే ఎక్కడైనా కొన్ని సీన్స్ బోర్ కొడుతుందా అని అనిపించింది, కానీ నాకైతే అసలు బోర్ కూడా ఎక్కడ అనిపించలేదు. నెక్స్ట్ బొక్క అంటే సినిమా బొక్కలా ఉందని అయితే నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో మన ఆలిభయ్య పేరు బొక్క అనమాట. ఆ బొక్క రోల్ అయితే వేరే లెవెల్ ఉందన్న నిజంగా. ఆ కామెడీ టైమింగ్ కూడా, ఆ ఆలిగారి కామెడీ ట్రాకే వేరే ఉంది. నవ్వుకుంటూనే ఉన్నాం. ఆలిగారు కనిపిస్తే అరే అమ్మాయి నవ్వుకోవచ్చు అని చెప్పి అయితే అనిపించింది. హీరోయిన్ గురించి చెప్పాలి, ఆ హీరోయిన్తో ఆ రొమాన్స్ కానీ ఆ ముద్దు సీన్లు కానీ కిస్సింగ్ సీన్లు కానీ నిజంగా కుర్రోలకి అయితే పిచ్చెక్కింగ్ చేసింది అనమాట. వేరే లెవెల్ ఉంది ఆ కంబ్యాక్ అన్న. లాస్ట్ ఆ సస్పెన్స్ ఏందన్న, మామూలు సస్పెన్స్ కాదు. సంజయ్ దత్ నిజంగా చెప్పాను, లైగర్లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలు కూడా మన సంజయ్ దత్ గారిని అలానే గొప్పగా వాడుకున్నాడన్న. నిజంగా రికార్డులు అంటారా, రికార్డులు కానీ కల్కిని బ్రేక్ చేసిందంటే మీరే అర్థం చేసుకోండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో మీరందరికీ బాగా నచ్చే సినిమా అన్న ఇదైతే డబుల్ ఇస్మా. కుండల బిడ్డ చదువుకు అవసరం లేదు, చదువుకున్నా దిమాగ్తో బతకొచ్చా అని చెప్తాడు. ఇంకొకటి ఏమంటే పులికి సింహంకి ఏం చదువు వస్తుంది, అది పులి లేక సింహం లేక బతుకుతుంది. అంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే చదువు రానులకి మంచి రానులు బాధపడద్దు, మనము తెలివితోడు బతకాలి. 10 మంది ఆశీర్వాదం ఉంటే మనం ఎప్పుడైనా బతుకుతాం అన్నట్టు ఒక పాయింట్ సినిమా ఇది. అది ఒక మెసేజ్ బాగా పెట్టిండు, అది నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ గారి ఒకటి వచ్చి మళ్ళీ అలీగారిని ఒక కొత్తగా చూపించింది. అంటే అలీగారిని ఎలా చూపించింది అంటే ఇంతవరకు మనం ఇప్పటిదాకా అలీగారిని ఎప్పుడు చూడలేము. అట్లా ఒక కొత్త క్యారెక్టర్, ఒక డిఫరెంట్గా అన్న పూరి జగన్నాథ్ ఇక్కడ ఆయన అంత బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటిదాకా ఎట్లా చేసిందన్న. లైగర్ దానికంటే ఎంత డిసప్పాయింట్, దానికంటే 10 సినిమా తీసుకొచ్చిందన్న పూరి జగన్నాథ్. ఎప్పుడైనా డైరెక్టర్ సినిమా పోయినా కూడా మళ్ళీ లేస్తాయి అన్న, అది దాన్ని పట్టించుకోవద్దు. అట్లా ఇలా ఫ్లాప్ అయినా మళ్ళీ లేస్తాయి. 100% అన్న. మనం స్మార్ట్ శంకర్లో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో డబుల్ స్మార్ట్లో కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే ఆయన లాంగ్వేజ్ కానీ టాకింగ్ పవర్ కానీ రామ్ గారిది తెలంగాణ లాంగ్వేజ్ కానీ ఇచ్చి పడేసింది అన్న. యాసతో అదరగొట్టి చెప్పండి. ఆ యాసతోటి హీరోయిన్ కూడా మ్యూజిక్ ఎలా ఉంది, మ్యూజియం మనీష్ శర్మ గారు ముందుగా ఒప్పుకోవాలి. చాలా బాగా ఇచ్చింది మనీష్ శర్మ గారు మ్యూజిక్, ఇచ్చి పడేసిడు. మేము చెప్పండి సంజయ్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. 100% ఆల్రెడీ రామ్ గారు ఫుల్ ఎనర్జీ హీరో. ఆయన రామ్ గారు అంటే ఒక్కసారి స్క్రీన్లోకి ఒకసారి సీన్లోకి దిగిందంటూ
ఇచ్చి పడేస్తాడు యాక్టింగ్లా. అంటే ఆయన యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగా చేస్తాడు. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. ఒక్క ఫైట్ అని కాదు, ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ ఫైట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తాడు.